ఆంజనేయ స్వామికి రోజుకు 3 సార్లు ఇలా చేయండి చాలు లక్కే లక్కు ఏ మారుమూల ప్రాంతమైన గ్రామమైన ఆ ప్రాంతాల్లో తప్పక హనుమాన్ దేవాలయం ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే అయితే పురాణాల్లో హిందూ సాంప్రదాయం ప్రకారం ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక స్థానం ఉంది ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా పారాయణం చేసిన భక్త జనానికి సకల సౌభాగ్యాలు కార్యసిద్ధి బేత భూత పిశాచాల నుంచి కూడా రక్షణ లభిస్తుందని హనుమాన్ చాలీసా పారాయణంతో మానసిక ఆరోగ్యం ఉల్లాసం కలుగుతుందని ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్న భక్తజనం చెబుతున్నారు హనుమాన్ చాలీసా పారాయణం చేసేందుకు ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన తమలాకు దండలు పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు తర్వాత హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ కార్యక్రమం తర్వాత స్వామివారికి దీప ధూప నైవేద్యాలు సమర్పించి సేవలో తరిస్తున్నారు ప్రతిరోజు 3 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ఎంతో శ్రేష్టమని చేస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఆంజనేయ స్వామివారికి తన శక్తి ఏంటో తెలియదని ఆంజనేయ స్వామివారి శక్తిని ఇతరులు చెప్పడం ద్వారా తెలుసుకుని లంకకు సముద్రాన్ని దాటి చేరుకున్నారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి రామ బంటుగా శ్రీరామదూతగా ఆంజనేయ స్వామివారిని పిలుస్తుంటారు అయితే సీతారాములకు అత్యంత ప్రీతికరమైన వ్యక్తి ఎవరంటే ఆంజనేయ స్వామి పేరే మనందరికీ గుర్తుకు వస్తుంది పురాణ ఇతిహాసాల్లో కూడా చెప్పబడింది అయితే ఆంజనేయ స్వామివారిని పూజించడం ద్వారా సీతారాముల ఆశీస్సులతో పాటు ముక్కోటి దేవతల ఆశీస్సులు కూడా పొందుతామని భక్తులు విశ్వసిస్తున్నారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా శ్రీ ఆంజనేయ స్వామివారి కరుణా కటాక్షాలు పొందవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు